విజయవాడలోని వరద బాధితుల కోసం మీకు మేమున్నామంటూ నెల్లూరు నగరం 3వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సూచనల మేరకు డివిజన్లోని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం 250 బియ్యం బస్తాలు, 2500 వాటర్ బాటిళ్లను విజయవాడకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా డివిజన్ నుంచి విజయవాడకు వెళ్తున్న వాహనాలకు వారు జెండా ఊపి పంపించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి, అనురాధ, వేమిరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. వరద బాధితులను ఆదుకునేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. అంతేకాక తెలంగాణ ప్రాంతాలు కానివ్వండి, ఒక భయానక వరదలు వచ్చినాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 50 సంవత్సరాల క్రితం ఎప్పుడో జలగంగలరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు వచ్చినటువంటి ఉప్పిన దివ్యసీమ, దాని తర్వాత ఇదే పెద్ద వరద. మరి గతంలో ఎవరు చేయనంతగా 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఇవ్వకడో పరిగెస్తూ మరి జగన్మోహన్ రెడ్డి లాగా హెలికాప్టర్లో మొత్తం పయనించి ఒక కిందుండే వంటి వరద బాధితులను చూసి నవ్వుకుంటా, పిచ్చి నవ్వులు నవ్వుకుంటా పోలా. మరి బోట్లో రాత్రి 1 గంటకి వెళ్ళారు, 24 గంటలు పనిచేస్తున్నాడు, అక్కడే కలెక్టరేట్లో ఉంటున్నాడు, ఆ నుంచి మానిటర్ చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ సైడ్ కూడా ఉంది తుఫాన్ అంటే ఇక్కడ అప్రమత్తం చేస్తున్నాడు. మరి ఆయన పడే కష్టం చూస్తుంటే ఒక పక్క బోట్లో పోతున్నాడు, ఒక పక్క జేసీబీలో తిరుగుతున్నాడు, ఒక పక్క నడుము లోతు పైన నడిచిపోతూ ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు కూడా ఆయనంతా ఆకాశంలో తిరిగేవాడు, పాప ఆయన భయం నీళ్ళ పోతే పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, కరుస్తాయని పాములు కప్పలకు భయపడే ముఖ్యమంత్రి ఆయన ఆనాడు. కానీ ఈరోజు ఎంతో కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, నువ్వు వచ్చావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక శాడిస్టువి, నువ్వు ఒక పిచ్చోడివి, నువ్వు ఒక దరిద్రుడివి, వచ్చావు చూసావు 1 కోటి రూపాయలు ప్రకటించావు. గతంలో ఉదు తుఫానికి 1 కోటి రూపాయలు పై నువ్వు ప్రకటించి ఇంతవరకు ఇవ్వాల, 3.5 కోట్ల రూపాయలకి కోడిగుడ్డు తినేసావు, అది నీ బతుకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 1 కోటి ప్రకటించావు, నువ్వు ఇస్తావు నమ్మకం లేదు. మళ్ళీ వచ్చి బుడమేరు వాగు చంద్రబాబు ఇల్లు మునిగిపోద్దని గేట్లు ఎత్తేశారు. మరి పిచ్చోడా, బుడమేరు వాగు ఎక్కడ, మరి కరకట్ట ఎక్కడ, చంద్రబాబు ఇల్లు ఎక్కడ, దాదాపు అది 100-200 కిలోమీటర్ దూరంలో ఉంది బుడమేరు. నేను అన్నీ చూపించాను గూగుల్ మ్యాప్ తోటి. చేతగాని మాట ఒక దద్దమ్మ మాట్లాడుతున్నారు, మరి బుడమేరుకి గేట్లే లేవు, మరి గేట్లు ఎత్తడం ఏంటి? మరి చూస్తే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ రాజకీయ నాయకులు ఎలా చేయాలో వరదలు అని చెప్పడు. ఆయన కాకాను గోవర్ధన్ రెడ్డి చూస్తే ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ స్మాష్, మొత్తం కూడా ఆయన ఆక్రమించాల్సిందే. మొత్తం సర్వేపల్లి నియోజకవర్గంలో ఏమి లేకుండా చేశాడు. మరి నిన్న విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు మా పేర్లు మార్చాడు, గౌతమ్ రెడ్డి పేరు ఇక్కడ వచ్చి ఇంకొకరు పేరు మార్చారని. గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్కి ఏం చేశాడని చెప్పి నేను అడుగుతున్నా, అంటే చనిపోయిన వ్యక్తుల గురించి నేను మాట్లాడకూడదు. గౌతమ్ రెడ్డి ఏం చేశాడు, చేసింది తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది, మీరు వచ్చి బోర్డు వేసుకున్నారు అంతే. దాన్ని తెలుగుదేశం చంద్రబాబుని తిరితే చంద్రబాబు ఈరోజు ఎంత కష్టపడుతున్నాడో ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు తెలుస్తుంది. అటువంటిది నువ్వు చంద్రబాబుని తిట్టే అంత మాగాడేవా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని తిట్టలే కాదు రాజమోహన్ రెడ్డి గారు, మీరు పెద్దోళ్ళు, నా వయసులో చాలా పెద్దోళ్ళు, అందువల్ల మేము నోలేస్తున్నాం. మీ గౌతమ్ రెడ్డికి ఏం సంబంధం లేదు, నీ కొడుకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకోబడలే చాలా మంచోడని, మేము చెడ్డోడని చెప్తే నువ్వు మంచోడు అనాలా, నీ కొడుకు పేరు పెట్టాల్సిన అవసరంలా. మరి NTR యూనివర్సిటీకి ఆనాడు పెడితే మీరు ఎందుకు పేరు మార్చారు, సిగ్గులేదా మీకు, ఎందుకు మార్చారు? ఈరోజు ఎందుకు తిడుతున్నావు చంద్రబాబు నాయుడిని? చంద్రబాబు నాయుడిని ఈరోజు పసిపిల్లోడు కాణించి పెద్దోళ్ళ దాకా పొగడుతున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి పనిచేసేవాళ్ళు మేము చూడలేదు, అంటే కష్టంలో ఆయన మించడం లేరు. ఒక పక్క లోకేష్ బాబు గారు ఈరోజు కష్టపడుతున్నారు, సినిమా యాక్టర్లు ఎంతోమంది ఇచ్చారు, ఈరోజు ఆదర్శం నా దైవం నందమూరి బాలకృష్ణ గారు, అదే రకంగా తెలంగాణకి 50 లక్షలు, ఆంధ్రప్రదేశ్కి 50 లక్షలు ఇచ్చాడు. అదే రకంగా చంద్రబాబు పడే కష్టానికి నా దైవం
నందమూరి బాలకృష్ణ ఇచ్చింది నేను స్పందించి మా సొంత నిధుల్లో నుంచి మా కుటుంబా నుంచి రేపు ఉదయాన్నే వెళ్ళి చంద్రబాబు 10 లక్షల రూపాయలు మేము రేపు ఇవ్వబోతున్నాం చెక్కు. దానికి కేవలం ఆయన పడే కష్టానికి నా శక్తి మేరకు 10 లక్షల రూపాయలు. మీరు కదా చూస్తే ఈరోజు ఇందాక నాకు రమణయ్య గారు ఫోన్ చేశారు, గోవర్ధన్ గారు ఫోన్ చేశారు. ఈ 3వ వార్డు నుంచి మేము అందరం మాట్లాడుకున్నాం, అందరం డబ్బులు వేసుకున్నాం. మా కమిటీ అంతా కూడా బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, అదర యూనిట్ ఇన్ఛార్జీలు అందరం కూడా వార్డు కమిటీ మొత్తం మాట్లాడుకొని ఈరోజు మొత్తం విజయవాడకు తీసుకెళ్తున్నాం బియ్యము వాటర్ అంటున్నారు. చాలా గొప్ప విషయం, మిమ్మల్ని అభినందించక తప్పదు. జిల్లాల విషయం నాకు తెలియదు కానీ నెల్లూరు టౌన్లో మాత్రం ప్రప్రదంగా చేసింది 3వ వార్డు. 3వ వార్డులో నుంచి మొదటి నుంచి నాకు ఒక అభిమానం ఉంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 3వ వార్డు నుంచి ఎక్కువ జనం వచ్చేవాళ్ళు ఆనాడు పోరాటాలకి. పోరాటం చేసిన వాళ్ళకి తెలుస్తుంది శక్తి. ఆ రోజు బాధ, ఆ రోజు ఇబ్బంది, మొత్తం కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని కేసులు పెట్టుకున్నారు, ఎన్ని ఇబ్బందులు పడతారు. పాపం చూస్తే రమణానాయుడు చూస్తే ఆయన 2 కిడ్నీలు ఇబ్బంది పడ్డారు, కానీ కూడా ఉండాలి ఆయన మాట. నాకన్న హుషారా చెప్తున్నాడు, నేను 10 గంటలకు విజయవాడలో ఉంటానంటే మేము ఉంటాం, మేము 9 గంటలకు వచ్చేస్తాం, 8 గంటలకి. ఏంటి ఆరోగ్యం బాగలేకపోయినా అక్కడే ప్రజల బాధలు చూసి స్పందించినటువంటి ఈ వార్డు కమిటీని మరొకసారి నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే మొట్టమొదటిగా స్పందించారు. మీలో ఒక ఆలోచన వచ్చింది అంటే నేను నిన్నే ప్రకటించాను అనుకోండి, అది వేరు. కానీ వార్డుల్లో ఈరోజు మీరు కష్టపడి కింద తీసుకెళ్తున్నారంటే ది హ్యాట్స్ ఆఫ్ 3వ వార్డు. ఎప్పుడు కూడా ఆ పేదలకు మీరు చేసే సహాయం మీ వార్డుకి అంతా ఉంటుంది. నెల్లూరుకు ఆదర్శపరం అవుతున్నారు. మిమ్మల్ని చూసి రేపటి నుంచి పోటీలుగా అందరు వెళతారు. ఇది మీరు చేసిన మంచి పనికి మంచి స్పందన వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరు పట్టణంలో అందరూ చేయాలని, చంద్రబాబు నాయుడు పడే కష్టానికి అందరూ చేతనివ్వాలని, అక్కడ ఇబ్బంది పడేటటువంటి ప్రజానీకాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా అందరిని కోరుకుంటూ మీ అందరికి సలహా తీసుకుంటాం. అందరూ నమస్కారం. మొట్టమొదట 3వ డివిజన్లో రమణయ్య గారి అధ్యక్షతన గోవర్ధన్ ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీ కమిటీని ముందుగా అభినందిస్తున్నాం. మొట్టమొదట 3వ డివిజన్ మొదలవుతుంది. అలానే ఈరోజు ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చిన వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక వరద ప్రభావితం వచ్చినప్పుడు ఎవరి తగ్గట్టు వాళ్ళు చేయెత్తుని ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు విజయవాడ నగరంలో ఏ విధంగా 4 రోజుల నుంచి బీభత్సంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం కళ్ళారా టీవీల్లో, అదేవిధంగా వాట్సాప్స్లో, అన్నిట్లో కూడా చూస్తున్నాం. చాలా బాధాకరం. ఇది 200 సంవత్సరం తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఏదేమైనా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వైజాగ్ కానీ అలాంటి ఎక్కడెక్కడ ఈ డిసాస్టర్స్ జరుగుతున్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ ఏ విధంగా ఉండి దగ్గరుండి ప్రజలకి మళ్ళీ వాటిని రీబ్యాక్ తీసుకొచ్చారో, అటువంటి ఒక ఇంటెలిజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి 4 రోజుల నుంచి కూడా అక్కడే ఉంటూ నిద్ర నిర్మాణం లేకుండా ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఆ ప్రజలకు ఏ విధంగా ఆహార పొట్లాలు అందియాలని ఒక ఉద్దేశంతో నీళ్ళల్లో, బోట్లల్లో, అదేవిధంగా కంట్రోల్ రూమ్స్లో ఎక్కడ పెడితే అక్కడ సార్ కూర్చొని రివ్యూస్ చేసి ఎక్కడెక్కడ మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరినీ ఒక చాటికి తీసుకొచ్చి ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊర్లలో కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందియాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి చేస్తున్నారు. మనం చూసాం ఎంతో సహాయం అందించుకున్న వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. పాలు ప్యాకెట్ నుంచి నీళ్ళ బాటిల్స్ కాడి నుంచి అన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేసిన వ్యక్తి, మనందరికీ తెలుసు ఎక్కడ తుఫాన్ వచ్చినా ఎక్కడ ఇబ్బంది వచ్చినా మనం ఎక్కడైనా చూసామంటే అది ఏరియల్ సర్వేలను చూసాం. అలాంటి వ్యక్తి, నేల మీద ఏం జరుగుతుందో తెలియని వ్యక్తి ఈరోజు విమర్శిస్తున్నాడు. ఈరోజు ప్రజలు తిరస్కరించి 11కు చేశారు, రేపు 0 చేయబోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు. లేకపోతే అక్కడ కళ్ళార చూస్తుంటే ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క మినిస్టర్ స్థాయి నుంచి వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటే ఈరోజు ఒకసారి 3 రోజుల నుంచి జరుగుతున్న ఒక విషయం చూస్తుంటే వాళ్ళకి ఆహార పొట్లాలు అవి ఇచ్చే చూసాం, ఎక్కడైనా తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవడం. కానీ ఈరోజు ఆగ్రాకి మున్సిపాలిటీస్ తరపున, కార్పొరేషన్స్ తరపున క్లీనింగ్, రోడ్ ఆఫ్ క్లీనింగ్స్, హౌస్ క్లీనింగ్స్ కూడా చేస్తున్నారు. అన్ని మున్సిపాలిటీస్ నుంచి కూడా వర్కర్స్ని తీసుకొచ్చి
ఒక దగ్గరికి పెట్టి రోడ్లతో కూడా ఈ రోజుకే 4వ రోజుకే పూర్తిగా క్లీన్ చేయడం జరిగింది. ఇవన్నీ కళ్ళకు కనపడడం లేదా? ఏదో మాట్లాడాలని మాట్లాడడమే తప్ప అసలు 2 రోజుల తర్వాత వచ్చిన నువ్వు మాట్లాడడం ఏంది? 4 రోజుల నుంచి నమ్మున్న మా నాయకులందరూ అక్కడ కష్టపడుతుంటే దాన్ని పట్టించుకోకుండా వీలైతే ఒక మంచి పని చేయాలి. కానీ ఏదో నోరుందని మన నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే ప్రతి ఒక్కరు వింటారని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గుణపాఠం అంటూ ఉంటుంది. అది నెక్స్ట్ ఎన్నికల దాకా కూడా పడలేదు, ఇప్పుడే ప్రజలు తిరస్కరిస్తారు. ఇలా చూశారంటే ఇప్పటికే ఒకరిని తిరస్కరించారు, అక్కడ ఒక గ్రామంలో తరిమి కొట్టారు. ఇంకా వాళ్ళకి బుద్ధి రాకపోతే మనం ఏం చేయలేము, అది ప్రజలే చూసుకుంటారని మేము అనుకుంటున్నాం. కానీ ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం 3వ డివిజన్లో ప్రారంభించడం జరుగుతుంది. ఇదే విధంగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళు పోటీ లేకుండా మనం మనస్ఫూర్తిగా ఒక పని చేయాలంటే ఒక మంచి మనసు కావాలి. కాబట్టి వీళ్ళు చేసినందుకు వీరందరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఎవరు తగ్గట్టు వాళ్ళు ఒక చిన్న సాయం చేయడంలో తప్పు లేదని చెప్పి అదేవిధంగా అక్కడ కూడా మనం వీలైతే వెళ్ళి కొన్ని చిన్న కార్యం అంటే ఇప్పటికే 4 డేస్ అన్ని రిలీఫ్ ఇచ్చారు. నారాయణ గారు ఇప్పుడే మాట్లాడారు కాన్ఫరెన్స్లో కూడా, ఆల్రెడీ దాదాపు అక్కడ ఇంకొక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో విజయవాడ నగరం మళ్ళీ తిరిగి విజయవాడ నగరంగా చూడబోతున్నామని. సో ఎవరి తగ్గట్టు వాళ్ళు సాయం అందించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు 3వ డివిజన్ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున 3000 కిలోల రైసు, అదేవిధంగా వాటర్ బాటిల్స్ మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పిలుపు మేరకు, అదేవిధంగా ఈరోజు విపత్తు విజయవాడ వరదలు కారణంగా వాళ్ళకి ఆడుండే అభాగ్యులకి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సహాయార్థంగా ఈరోజు 3వ డివిజన్ తెలుగుదేశం కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున సేకరించి ఈరోజు విజయవాడకి పంపడం జరుగుతుంది. ఈరోజు ఈ దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదేవిధంగా నెల్లూరులో ప్రతి డివిజన్ నుంచి నారాయణ గారి దీంతో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.